Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha land scam lekka telchina asset. TDP netala gundello rayallu. AP Arthika Rajadhaniga Gurtimpu Techukunna Visakhapatnam dani parisara prantallo bhari etuna bhu akramalu jariginatlu aaropanalu velivetina vishayam telisinde. Gata prabhutvam deenipai sit erpatu chesi daryaptu chepattindi. Ade vyavaharampai marosari samagra daryaptu cheyinchalani rashtra prabhutvam nirnayam teesukunna sangati telisinde. Ee meraku retired IAS adhikari Vijay Kumar netrutvamlo pratyeka daryaptu brundanni erpatu chesindi. Ee committeelo retired IAS adhikarini YV Anuradha, retired Jilla Sessions Judge టి భాస్కర్ రావులను సభ్యులుగా నియమించింది. టిడిపి ప్రభుత్వం విశాఖ భూ అక్రమాలపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ను నియమించగా అది నివేదిక సైతం అందజేసింది. రెవెన్యూ రికార్డులు వెబ్ల్యాండ్లో ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వేతర భూములుగా మార్చిన అన్ని కేసులను దర్యాప్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాజీ సైనికోద్యోగులు రాజకీయ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల విక్రయానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యవహారం ప్రభుత్వ భూముల కబ్జా ఆక్రమణ కేసులను దర్యాప్తు చేయాలని సూచించింది. ఇకపోతే తాజాగా విశాఖ భూ అక్రమాలపై సిట్ దర్యాప్తు ముగిసింది. టీడీపీ హయాంలో రికార్డుల తారుమారు ఎన్ఓసీ జారీ నిషేధిత భూముల్లో అక్రమాలపై పూర్తి స్థాయిలో సిట్ నివేదిక సిద్ధమైంది. సిట్ నివేదిక ఏం తెలుస్తుందోనని పలువురు నేతల్లో టెన్షన్ నెలకొంది. సిట్ కార్యాలయానికి కేటాయించిన 19 మంది రెవెన్యూ సిబ్బందిని చైర్మన్ వెనక్కి పంపించారు. వచ్చే వారంలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని సిట్ చైర్మన్ విజయ్ కుమార్ చెప్పారు. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల్లో అక్రమాలు జరిగాయని అన్ని విషయాలు నివేదికలో స్పష్టంగా పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు.